స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంది. మరి బుధుడి యొక్క సంచారం వలన మీ వ్యాపారంలో అనేకమైనటువంటి లాభాలను మీరు తీస్తారు. కిరాణా షాపు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, తర్వాత అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో రాణింపు, రేణింపు మీకు కలుగుతుంది. చక్కగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా లాభంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. చక్కగా ఈ ఇంక్రిమెంట్లు, బోనస్లు అనేటటువంటి మీకు రావడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళను గుర్తించి వీళ్ళ కృషికి తగ్గట్టుగా ప్రోత్సహించడం కోసం వీళ్ళకి జీతాలు ఇవ్వడం అనేటటువంటిది, పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సకాలంలో ఇస్తారు జీతాలు. కాబట్టి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, స్క్రాప్ ఐరన్ దగ్గర నుంచి చక్కగా టాటా స్టీల్స్ వరకు అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా, అలాగే యాజమాన్యాలు కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వారికి ఈ వారం సంతానం కలగడానికి అవకాశాలున్నాయి. వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం వివాహాలు అవడానికి అవకాశాలున్నాయి. మరి చక్కగా విందు, వినోద కార్యక్రమాల్లో ఈ వారం అంతా కూడా మేషరాశి వారు చాలా బిజీగా గడుపుతారు. మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత సామానంతటినీ కూడా తీసిపడేసి చక్కగా మోడర్న్ గ్యాడ్జెట్స్తో ఖరీదైనటువంటి వస్తువులతో నింపాలనేటటువంటి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మరి మా అత్తగారు గుర్తించడం లేదండి, మా మరదలు గుర్తించడం లేదు, మా ఆడపడుచులు గుర్తించడం లేదు అనేటటువంటి బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఊరడింపు కలుగుతుంది. ఈ శుక్రగ్రహ సంచారము మీకు 7 మార్చి నుంచి మరి ధనుస్సు రాశిలో జరగడం వలన చక్కగా మీ అత్తగారు మీతో ఫ్రెండ్లీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చక్కగా మీకులో ఉన్నటువంటి ఆ టెన్షన్ ఏదైతే ఉందో అది, ఆ స్ట్రెస్ అనేటటువంటిది పోతుంది మీకు. కాబట్టి మేష రాశి వారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లోకి, మిద్దెళ్ళల్లోకి మారడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్స్ పడ్డాయి. బిజీగా మీ యొక్క చదువులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కోర్టు సమస్యలతో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా, మరి వీళ్ళందరూ కూడా ఒక దారికి వచ్చేయడం మీ కేసులు మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఇంకెప్పుడు కూడా భార్యతో దెబ్బలాడకూడదురా బాబు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం మనం 7 సంవత్సరాల నుంచి అనేటటువంటి ఆలోచన విధానం మీకు చక్కగా ఈ వారం మీకు మా బుద్ధిని వికసింపజేస్తుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోం పావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. మరి మీ ఇళ్లలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని పెట్టుకుని ఆమె కాళ్ళ దగ్గర పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి. ఓం దుర్గాయ నమః మంత్రంతో ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో శుభవార్తలు వింటారు. మీకు ప్రమోషన్స్ వచ్చాయి, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, ఇంతకాలం మీరు కోరుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైనటువంటి పనుల్లో ఒక్క పనైనా సరే మీకు పూర్తి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్, మీకు కొత్త కొత్త కస్టమర్లు ఈ వృషభ రాశి వారికి కలుగుతారు. వీళ్ళు చేసేటటువంటి వృత్తిలో రేణింపు ఉంటుంది. అలాగే ఆఫీసర్ల యొక్క సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. విద్యార్థులు అత్యద్భుతంగా చదువుతారు, అయినా సరే పూర్తిగా మార్కులు రావు మీకు, 80% వరకే రాగలుగుతారు. కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడి చదవండి.
విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థుల యొక్క కోరికలు తీరతాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇంకా జాబ్ రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ సడన్ షాక్గా మీకు ఉద్యోగాలు వచ్చి మీ పేరెంట్స్ అందరూ కూడా షాక్ అయిపోతారనమాట ఆ న్యూస్తో. పర్మనెంట్ జాబ్ వచ్చేసింది మా పిల్లలకి అని ఆ వెంటనే మీకు ఇస్తారన్నమాట షాకు పెళ్లి సంబంధాలు చూస్తూ. కాబట్టి ఈ వారంలో ఈ వృషభ రాశి పెళ్లి కొడుకులందరూ కూడా మీరు రెడీ అవ్వండి పెళ్లి చూపులకి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం మాకు పెళ్లి చూపులు కూడా అవ్వట్లేదండి, మేము 2-3 మ్యాచ్లు చూస్తున్నాము మరి పెళ్ళి సెట్ కావట్లేదండి, దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఉంటుంది. ఇక ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు. అప్పులు చేసినటువంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర బ్యాంకుల దగ్గర మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చివేయడం జరుగుతుంది. చక్కగా ఖరీదైనటువంటి వస్తువులు మీ ఇళ్లలో కొంటారు, స్థలాలు కొంటారు, మీ పిల్లల్ని చక్కటి చదువుని అనేటటువంటి దాన్ని ప్రైవేట్ కాలేజీల్లో మీరు చేర్చి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు వచ్చినప్పటికీ కూడా దాని మీద మీరు శ్రద్ధ పెట్టకుండా డొనేషన్లు కట్టి మరి ఈ యొక్క ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మీరు ఈ వృషభ రాశి వారంతా కూడా చేర్పిస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారందరికీ కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఉంది. రెమిడీస్ దగ్గరకు వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని పెదబ్రాహ్మడికిచ్చి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గరిక గడ్డితో మరి ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో చక్కగా మీరు గణపతికి పూజ చేసేయండి. ఇలా చేస్తే ఈ వారం చాలా సవ్యంగా భవ్యంగా ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారి జాతకం రేసుగుర్రంలా పరిగెడుతుంది ఈ వారం. కొత్త కొత్త మిత్రులతో చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత తెలుస్తుంది మీకు ఆ కొత్త మిత్రుల వల్ల మీకు లాస్ జరిగింది అని. మరి మీ భర్తలతో వాదోపవాదాలు వేసుకుంటారు, మరి వితండవాదాలు అనేటటువంటివి మీరు చేస్తారు. ఆ చివరగా తెలుస్తుంది మీ భర్త మీకు మంచి సలహాలు ఇచ్చాడు కానీ మనమే వినకుండా బయట వాళ్ళ మాటలు విన్నాము అని. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కటి మార్కులతో పాస్ అవుతారు తక్కువ కృషితో. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు సీట్లు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి, మరి ఉద్యోగాలు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా మరి జిల్లా పరిషత్తు ఈ తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివినటువంటి ఈ మిథున రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందంజలో ఉంటారు ఈ ఉద్యోగాలు కొట్టడంలో. మరి విశ్వవిద్యాలయాల్లో విదేశీ వాటిలో అక్కడికి వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త. మరి మీరందరూ కూడా అక్కడ చక్కటి డొనేషన్స్ కట్టి మీ విద్యని పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు పెద్దపీట వేసేటటువంటి ఈ మిథున రాశి వారు ఈ వారం ఆప్తులు కోల్పోయినప్పటికీ కూడా చాలా సంతోషంగా గడుపుతారు. మరి మీ యొక్క వివాహం కాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేదండి, ఇంతవరకు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నామండి అనేటటువంటి వాళ్ళంతా కూడా అటువంటి హాస్పిటళ్ళ యొక్క అవసరం లేకుండా మీకు సహజంగా మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కుటుంబ పరిస్థితుల్లో అర్ధాష్టమ కేతువు అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని తీసుకువస్తాడు. మరి ఇంతవరకు మా తమ్ముడు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, మేము చాలా ఆప్యాయంగా ఉంటాము అని చెప్పినటువంటి వాళ్ళు మరి మీ నాన్నగారు మీ అమ్మగారు ఆస్తుల డిస్ట్రిబ్యూషన్లో మీకు కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారనేటటువంటి ఒక సాకుతో మీ తమ్ముడు మిమ్మల్ని మాట్లాడడం మానేస్తాడు. ఇలాంటి విషయాల్లో ఇది మీ తప్పిదమే. ఇది ఇలాగ కొంతమంది ఆత్మీయుల్ని మీరు ఈ వారం కోల్పోవడానికి అవకాశాలున్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు ఒక కిలోంపావు ఉలవల్ని ఆవు చిత్రవర్ణం అంటే అన్ని రంగులు కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని
పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గరికగడ్డ తెచ్చుకోండి, గరికగడ్డతో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి పూజ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ వారం అంతా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనేటటువంటిది గూడ్స్ ట్రైన్ లాగా వెళుతుంది, కానీ సక్సెస్ ఈజ్ యువర్స్. తాబేల్లాగా మీరు స్లోగా స్టార్ట్ చేయి, రాబిట్ని కూడా మీరు జయించిన విధంగా మరి మీ యొక్క వ్యాపారంలో మీరు అధికమైనటువంటి లాభాలను మీరు తీస్తారు. ఉబ్బసం వ్యాధితో రన్నింగ్ రేస్లో ఫిజికల్ టెస్టులతో మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్మీ పోలీస్ ఇలాంటి ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి విద్యార్థులు. అష్టమ శని ప్రభావం వలన మీరందరూ కూడా ఏం చేస్తారంటే మరి పనులన్నీ కూడా లేట్గా అవుతాయి, కానీ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. సహజంగా సున్నిత మనస్కులైనటువంటి మీరు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు, మీకు మీరే వదిలేసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి నిరాశపరిచేటటువంటి నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తులతో కనుక మీరు స్నేహాన్ని కనుక చేసినట్లయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు మొండితనాన్ని తెగువని మీకు తీసుకువచ్చి బ్రహ్మాండంగా మీరు ఏ పనినైనా సరే నేను చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో రెచ్చిపోతారు, చెలరేగిపోతారు. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు, రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మీ ప్రొఫెషన్ని పటిష్టంగా చేసుకుంటారు. వృత్తిపరంగా వచ్చేటటువంటి ఎటువంటి ఛాలెంజ్ని అయినా సరే మీరు తొడగొట్టి దాన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మీరు వృత్తిని ఛాలెంజ్గా తీసుకొని మీకు ఇచ్చినటువంటి టాస్క్లన్నీ కూడా పూర్తి చేస్తారు. కాకపోతే మానిటరీగా మీరు గెయిన్ కాకపోవచ్చేమో, నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు తృతీయంలో ఉన్నటువంటి ఈ కేతు ప్రభావం వలన విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇంటర్ స్టేట్స్లో మీకు చక్కటి ఆదరణ, గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు మాటలు తగ్గించి, ఫోనుల్లో మాట్లాడడం తగ్గించి, ఫ్రెండ్స్తో స్నేహితులతో మీ వృత్తిపైన మీ చదువులపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక మీకు తిరిగే లేదు. బంధుమిత్ర కార్యక్రమాలకు మిమ్మల్ని పిలిచినా సరే మీరు వెళ్ళరు. ఈ వారం అదంతాగా పెద్దగా మిమ్మల్ని ఆకర్షింపదు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చదివే ధ్యాసగా, వృత్తే ధ్యాసగా ఈ వారం మీరు వర్క్ ఆల్కహాలిక్ అయిపోతారు. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామివారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కానీ మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా భవ్యంగా, మనశ్శాంతిగా మీకు ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఏమిట్రా నాకు ఈ పనులు అవ్వడం లేదు అని నిరాశపడేటటువంటి మీరు తిరగబడతారు. ఈ వారం మీ ఆలోచన విధానం విప్లవాత్మకంగా మారుతుంది. మీలో వచ్చినటువంటి ఈ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ చూసి మీ భర్తే హడిలిపోతాడు. కాబట్టి ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్లాటలు, కీచులాటలు జరుగుతున్నాయో మరి అటువంటి స్త్రీలంతా కూడా తిరగబడతారు ఈ వారం. కాబట్టి పురుషులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అనేటటువంటి చందాన మరి సప్తమ స్థానంలో మీకు ఈ శని కుజుడితో 15 మార్చి నుంచి మీకు కలవడం జరుగుతోంది. కాబట్టి యాక్సిడెంట్లు జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మంచి తిథుల్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా భాగ్యస్థితిగతుడైనటువంటి గురుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. బాగా చదవండి. కాకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళ గొడవలు, మీ ఎదురింటి వాళ్ళ గొడవలు కూడా మీరే మీ ఫ్రెండ్స్ గొడవల్లోకి మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మీరు అనేకమైనటువంటి రిస్క్స్లోకి మీరు దూరిపోయి రిస్క్లు తెచ్చుకొని
మరి అటువంటి హెడేక్స్ వల్ల మీకు అష్టమ రాహువు మనశ్శాంతిని కరువు చేస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ధనస్థానంలో కేతు ఉండడం వలన సడన్గా ధనలాభం అనేటటువంటిది జరుగుతుంది. సడన్గా ధనలాభం అనగానే మనందరం కూడా ఆశపడతాం ఏ సూట్ కేసులో డబ్బులు దొరుకుతాయేమో అని. అలా కాకుండా మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలగడం తథ్యము. ఆ తర్వాత మీకు మ్యాచ్ పోయింది మనకు కుదరలేదు అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అనూహ్యంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామనేసరికి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతారు. మనల్ని ఒకసారి చీకొట్టినటువంటి వాళ్ళు మళ్ళీ మనం చేసుకోకూడదు అనేటటువంటి సంకల్పం మీకు మనసులో వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీ ఆలోచన చేయండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఇచ్చి దానం చేయండి పేద బ్రాహ్మణికి. అలాగే అమ్మవారికి పాదపద్మాలకి కుంకుమార్చన, బెజవాడ కనకదుర్గమ్మకి పాదపద్మాలకి కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారం బ్రహ్మాండంగా మనశ్శాంతిగా ఉంటుంది. కన్యారాశి, ఈ కన్యారాశి వారి యొక్క జాతకం వెలిగిపోతుంది ఈ వారం. కొత్త కొత్త స్నేహాలు, పాత గొడవలతో మీ భర్తను దూరం చేసుకునేటువంటి మీ భర్త మళ్ళీ పునఃకలయక వాళ్ళు మీ ఇదంతా కారణం ఎవరు? మీ పిల్లలు. మీ పిల్లల కోసం మీ భర్త కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తాడు, మీరు కూడా ఆదరిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో నేను ఇంకా అప్లై చేయాలి, ఉద్యోగంలో చేరాలి అంటూ 2 సంవత్సరాలుగా మీరు అప్లై చేయనటువంటి ఉద్యోగం కోసం మీరు సడన్గా అప్లై చేయడం, సడన్గా ఉద్యోగం రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. షాకుల మీద షాకులు ఈ యొక్క కన్యారాశి వారికి జరుగుతుంది. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లోతో పాటు సమానంగా మీ పెదనాన్నగారి యొక్క దుర్మరణం, ఇవన్నీ కూడా మీకు ఆకస్మికమైనటువంటి సంఘటనలుగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒక వేదాంత ధోరణి మీలో ఈ వారం మీకు ఏర్పడుతుంది. అలాగే మీ సంతానం పైన ఉన్నటువంటి మీ టెన్షన్స్, అరే ఈ స్కూల్లో చేర్చాలా, ఈ కాలేజీలో చేర్చాలా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఊరటింపు జరుగుతుంది ఒక కాలేజీలో జాయిన్ చేసడం వల్ల, ఒక స్కూల్లో జాయిన్ చేయడం ద్వారా. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీ ఆలోచన విధానం మారుతుంది. మనం ప్రజలకి సేవ చేయాలి, కొంతైనా మనకు ఓట్లు వేయరు లేకపోతే అని చెప్పి ఒక చక్కటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ని మీరు తీసుకొని బ్రాడ్ మైండ్తో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు రాజకీయ నాయకులు. ఇక వ్యాపారస్తులు, వీళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, కంప్యూటర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆచితూచి ప్రాజెక్ట్స్కి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా మీకు చక్కగా తిరిగి వస్తాయి. ఇనప వ్యాపారాల్లో మీరే టాటా అన్న విధంగా మీరు సంపాదన అనేటటువంటిది సాగుతుంది. ఇకపోతే సంతానం వ్యాకులత పోయింది కాబట్టి, భర్త వ్యాకులత పోయింది కాబట్టి అన్ని విధాలైనటువంటి నాకు టెన్షన్స్ లేవు అనుకునేటటువంటి సమయంలో మరి మీ తల్లిగారికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయనో, మీ నడుము నొప్పి వచ్చిందనో, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మీకు ఈ యొక్క రాహు ప్రభావం వలన మీకు కొంచెం ఈ ఆలోచన సంతోషంగా ఉండకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రెమెడీస్ ఏంటండి అంటే మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోం పావు చక్కగా శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ విధంగా మనము ఈ దానం చేయడం ద్వారా మనకి ఈ గురుదోషం పోతుంది,
మరి గాణగాపురం వెళ్ళి శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి, శ్రీ గురు చరిత్ర పారాయణ మీ ఇంట్లోనే చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ జాతకం ఈ వారం చాలా బాగుంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది. మనకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ కలిసిపోయేటటువంటి సమయం. సప్తమ గురుడి యొక్క సంచారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత ఈ శుక్రుడు చక్కగా 5వ ఇంట్లో సంచారం వలన భార్య, ఇంతవరకు మొండిగా మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ప్యానెల్లో ఉంటారు, ప్రమోషన్స్ రావు. కానీ ఇక ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి విషయంలో మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకు రావు, కానీ వాళ్ళు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ వేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు గవర్నమెంట్ నుంచి అన్ని బకాయిలు రావడం జరుగుతుంది. ఓల్డ్ పెన్షనర్స్కి మరి చక్కగా మీ బకాయిలు అన్నీ కూడా ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తే అవి తీసుకెళ్ళి మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని ద్వారా మీ బిడ్డలకి మీరు హెల్ప్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో మీరు డబ్బు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి ఉద్యోగంలో ప్రోత్సహించి మీకు జీతాలు పెంచేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు సేల్స్ అవనియండి, సర్వీస్ అవనియండి, అవన్నీ కూడా అత్యద్భుతంగా జరుగుతాయి. మీకు కంప్యూటర్లు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీ చేతికి వస్తాయి. ఇక ఇనప వ్యాపారాలకు సంబంధించి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు అంత అనుకూలమైనటువంటి సంపాదన అనేటటువంటిది రాదు. మీకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. తర్వాత ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీరు విదేశాలకు వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులైతే మీకు మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇక దేవాలయాల సందర్శన, తీర్థయాత్రల సందర్శన, మీకు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి మీరు వెళ్ళడం, ఆశ్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. రెమెడీస్ వచ్చేసరికి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి సోమవారం నాడు ఈ పేద బ్రాహ్మడికి దానం చేయండి. అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి మీరు పూజ చేయడం ద్వారా ఈ వారం మీకు మనశ్శాంతిగా లాభంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతు మీకు ఈ వారం అంతా కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేయడం జరుగుతుంది. అలాగే చక్కగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా లేటుగా జరగడం జరుగుతాయి. మరి శుక్రుడు చక్కగా మనకి అర్ధాశ్రమంలో ఉండి మీకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనిపించేలా 7 మార్చి తర్వాత నుంచి ఆయన కుంభరాశి ప్రవేశం తర్వాత జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు సబార్డినేట్స్, కొలీగ్స్, తర్వాత మీ పైన ఉన్నటువంటి అధికారులంతా కూడా మిమ్మల్ని గుర్తించి మీ పనిని సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు. పని కూడా ఎంతటి కష్టమైనటువంటి పనిని కూడా మీరు ధీటుగా, సమర్థవంతంగా, ఛాలెంజ్గా తీసుకొని పని పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి మరి ఫోన్లు మాట్లాడడం అనేటటువంటిది చక్కగా తగ్గించాలి. లేకపోతే మరి ఈ క్యాన్సర్ సెల్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి, డెవలప్ అవడానికి. కాబట్టి అవసరమైన మేరకు రేడియేషన్స్ని తగ్గించుకుంటూ ఫోన్ల వినియోగం అనేటటువంటిది చేసుకోవాలి. ఇకపోతే షష్టమ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన మీ శత్రువులంతా కూడా మీకు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు అనేకమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఫార్మా రంగంలో మీరు చక్కగా మీరు ఈ చైనాకి అక్కడికి మీరు ఈ ఫార్మసూటికల్స్ డ్రగ్స్ ఇవన్నీ కూడా మీరు సప్లై చేస్తున్నారు, మందులు ఔషధాలు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, వాళ్ళంతా కూడా అత్యధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువగా కష్టపడాలా, చదవాలా. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా మీరు కష్టపడితేనే తప్ప ఉద్యోగాలు 1.5 మార్క్స్లో మీరు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీరు చదవాలి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎక్కువగా. మరి ఈ శుభ కార్యక్రమాల్లో కంటే కూడా చావు కార్యక్రమాలకి వెళ్ళి మీ అటెండెన్స్ వేసుకుని మీరు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ ఏమిటంటే మనము శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ పూజ చేయండి. ఈ విధంగా చేస్తే ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఎవరైతే బిల్డర్లు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఈ అధికమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. బిల్డింగ్లు అన్నీ కూడా మరి రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఈ వారంలో మీరు పెట్టుకుంటారు, సవ్యంగా మీ కస్టమర్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇకపోతే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ కేతు ప్రభావం వలన ధనుస్సు రాశి వారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అండ్ పని ఒత్తిడిని దేన్నైనా సరే ఎంతటి పని అయినా సరే మీరు తట్టుకొని మీరు పూర్తి చేయడం అనేటటువంటిది చేస్తారు. ఇకపోతే ఈ యొక్క గురు ప్రభావం వలన ఈ ధనుస్సు రాశి వారికి సకల అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సకల శుభాలు జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యక్రమాలు అవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక శని తృతీయ స్థితిగతుడై ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనుల్ని కూడా మీకు పూర్తి చేసేయడం మీకు మిమ్మల్ని విస్మయానికి గుర్తు చేస్తుంది. అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అనేకమైనటువంటి మనశ్శాంతి లోపమైనటువంటి పనులన్నీ కూడా మీరు టేకప్ చేస్తారు. ఇవి మనం చేయకూడదు అని అనుకుంటూనే అటువంటి పనులన్నీ కూడా ఒప్పుకుంటారు. అండ్ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్లు ఇవ్వడం, వాళ్ళని కలిపేటటువంటి ప్రయత్నాల్లో మీరు గుడ్ అడ్వైజర్స్గా గుడ్ నెగోషియేటర్స్గా మీరు అందరి యొక్క ప్రశంసల్ని మీరు పొందుతారు. ఇకపోతే కోర్టు దగ్గరికి వచ్చేసరికి కోర్టు వ్యవహారాలలో మీకు చక్కగా ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అంత గొప్పగా పంటను పండించలేకపోతారు, కానీ చేపల రొయ్యల చెరువులు, పౌల్ట్రీస్, ఈ వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. లిక్విడ్స్ బిజినెస్లు, చికెన్లు, మటన్ షాపులు ఇవి మంచి ఆదాయాన్ని మీకు తెచ్చిపెడతాయి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారము, తర్వాత కంప్యూటర్స్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంత స్తబ్దంగా ఉంటాయి. అధికమైనటువంటి ప్రాజెక్ట్స్, అధికమైనటువంటి లాభాలు రాకుండా మీకు చేస్తాయి. ఇక ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలలో బ్రహ్మాండంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది, లాభాలు ఆర్జించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ పేద బ్రాహ్మడికి దానం చేయండి. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తెచ్చుకుని ఆమె పాదపద్మాలకి మీరు చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేస్తే వారం బాగుంటుంది.
మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. ఏలినాడి శని ప్రభావంతో కాస్త నీరసంగా ఉన్నప్పటికీ కూడా, నిరాశతో ఉన్నప్పటికీ కూడా మీకు మీరే కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని అన్ని పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ధన సంపాదనలో మీరు ఎక్కువ కృషి చేసి అనేకమైనటువంటి ఆదాయపు మార్గాలను వెతుక్కుంటూ రెండు మూడు రకాల వ్యాపారాలు చేయడానికి సంసిద్ధులవుతారు. అలాగే సామాజిక సేవ మాది కాదు అని చెప్పేసి చాలా ప్రాక్టికల్గా మీరు మీ భార్యాభర్తల గొడవల్లో మీరు చెప్పడం ద్వారా ఆమెకు కొంత వివేకం కలిగి మరి ఆమె ప్రవర్తనలో మార్పు రావడం, లేదా మిమ్మల్ని పర్మనెంట్గా మీరు దూరం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మీ మనసుకు అనుకూలంగా వాళ్ళ దూరంగా జరిగిపోవడం అనేటటువంటిది మీకు లాభదాయకమైనటువంటి విషయం. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కగా రేణింపు ఉంటుంది. ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీరు కష్టపడుతుంటే ఆ పేరు మీ కొలీగ్స్కి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇది ఏలినడిసిన దోషమని మీరు భావించాలి. దానికోసం మీరు పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కష్టపడేటటువంటి తత్వం ఉన్నప్పుడు ఆ పేరు ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు వస్తుంది అనేటటువంటి ఆలోచన విధానం మీలో కలుగుతుంది. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కొంటారు, స్థలాలు లేని వారు స్థలాలు కొంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలన్నీ కూడా మంచి రేట్లను మీకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి మన ధనస్థానంలో ఉండడం వలన మీకు ప్రభుత్వం సంబంధించి రావాల్సినటువంటి బకాయిలు, ఇన్సెంటివ్స్, టీఏలు, డిఏలు అవన్నీ కూడా కొంచెం కష్టమైనప్పటికీ కూడా వచ్చేయడం జరుగుతుంది. మరి మీ యొక్క ఆఫీసర్ల యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది కాస్త టెన్షన్ క్రియేట్ చేసేటటువంటి వర్క్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ కోఆపరేషన్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 7 మార్చి తర్వాత ధనస్థానంలోకి రావడం ద్వారా కొంత పొలాలను మీరు కొనడం అనేటటువంటిది జరుగుతుంది. వడ్డీ వ్యాపారంలో మీరు చక్కగా జాగ్రత్తగా చేసుకుంటే మంచి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీలు నడిపేటటువంటి మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపాబు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని, పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు ఈ శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా ఈ ఏలినాటి శని దోషం తగ్గుముఖం పడుతుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఉంది. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనేకమైనటువంటి టెన్షన్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అయినప్పటికీ కూడా పెట్టినటువంటి వ్యాపారాలు లాస్ రాకూడదు అనే విధానంతో మీరు ధైర్యంతో ముందుకు వెళ్తారు, సాధిస్తారు. అయితే కొత్తగా ఎవరైతే ఈ కంప్యూటర్లు, సాఫ్ట్వేరు షాపులు, సేల్స్ సర్వీస్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ ఎవరైతే పెడతారో అటువంటి వాళ్ళంతా కూడా అనూహ్యమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక చిట్ ఫండ్లు నడిపేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తృతీయ గురుడు డబ్బులు, మీరు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మీ దగ్గర తీసుకున్నప్పుడు ఎంతో హుషారుగా తీసుకుంటారు, మరి ఇచ్చేటప్పుడు అటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వరన్నమాట సరిగ్గా సరైనటువంటి మీ అవసరమైన టైంకి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రవి మరి ఈ 14 మార్చి దాకా కుంభరాశి ప్రవేశం చేయడం ద్వారా మీకు ప్రభుత్వం నుంచి చక్కటి సపోర్టు రావడము, దాని ద్వారా మీకు నైతిక ధైర్యం పెరగడము, అందరిపైన కూడా మీరు ఆధిపత్యం చెలాయించడానికి మీరు ప్రవర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు వెళ్తారు. మీరు 10 మందితో ఉండడం, ఒంటరిగా ఉండకపోవడం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలి. అలాగే మరి వ్యాపార అభివృద్ధి కోసం మీ నమ్మకాలు మీవే అన్న విధానంలో
మీరు ఉంటారో ఆ విధానంలోనే మీరు ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కోసం కొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు 7 మార్చి తర్వాత జన్మ రాశిలో ఉండడం ద్వారా వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని ఆ వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి చాలా జాగ్రత్తగా చదివితే పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని, ఆవు పేడ గోధుమల్ని, ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలని మీరు పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం నాడు 6 గంటలకి మీరు దానం చేయాలా. అలాగే చక్కగా ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ అవన్నీ కూడా తినకుండా నేలపైన పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటి నియమాలతో మరి ఈ 2 వారాలు కూడా ఆదివారాలు వస్తే కనుక, లేకపోతే ఒకటే వస్తే ఒక వారం నాడు, ఒక ఆదివారం నాడు మీరు చేయడం ద్వారా మీరు అనేకమైనటువంటి లాభాలు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అత్యధికమైనటువంటి తక్కువ మోతాదులో మనకి ఏలినాటి శని దోషం అనేటటువంటిది పట్టుకుంటుంది. కాబట్టి విందు బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏలినాటి శనిలో ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ కూడా గుర్తు ఉండడం లేదండి అనేటటువంటి భావనతో ఉంటారు. అలాగే దానికి తోడు బుధుడు 7 మార్చి నుంచి 2024 సంవత్సరంలో ఈ జన్మ రాశిలోకి రావడం ద్వారా అది బుధుడికి అంత మంచి క్షేత్రం కాదు. కనుక మనకి వీళ్ళంతా కూడా జ్ఞాపకం శక్తి తగ్గిపోవడము, మతిమరుపు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి ఎవరైతే కమ్యూనికేషన్స్ మంచిగా చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళు పాపం ఈ వారంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి దెబ్బతింటాయి. తక్కువ సరిగ్గా వాళ్ళు చెప్పదలుచుకునేటువంటి భావన ఇతరులకు చెప్పలేకపోతారు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి, మరి అప్పుడు మాత్రమే మార్కులు వస్తాయి. రైతులు చాలా జాగ్రత్తగా వ్యవసాయం చేయాలి. చేపల రొయ్యల చెరువులు వ్యాపారం చక్కటి బిజినెస్ను తీసుకొస్తుంది. సప్తమ కేతువు మీ భార్య యొక్క ఆరోగ్యాన్ని, జనరల్ హెల్త్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందేమో అనేటటువంటి ఆందోళన మీకు కల్పిస్తాడు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు తిరిగి వస్తాయి. కొత్త కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్ లెటర్లు రావడం, ఉద్యోగాలు రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఎన్నో సంవత్సరాలుగా మీరు విదేశాలకు వెళ్ళాలండి మేము అనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనియండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనియండి, ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు వెళ్ళడానికి అవకాశాలు, వాళ్ళు ఆఫర్ లెటర్స్ అవన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మిగిలిందల్లా లాటరీలో H1B వీసా రావడం ఇవన్నీ వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇంతవరకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడంతో మీ యొక్క పిల్లల ఆలనాపాలన విషయంలో మురిసిపోతూ ఉంటారు. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా వివాహాలు కుదుర్చుకొని పెట్టుకోండి. ఈ యొక్క శుక్రుడు మనకి 7 మార్చి 2024 సంవత్సరం నుంచి కుంభరాశి ప్రవేశం ద్వారా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. రెమెడీస్ వచ్చేసరికి మరి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంప ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి, గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ. అలాగే గరికగడ్డి తెచ్చి వినాయకుడికి చక్కగా మీరు పూజ చేయండి. లడ్డూలు కానీ తీపి బూందీని కానీ మీరు చక్కగా సోమవారం నాడు నివేదన చేయడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది.